అనుగ్రహించండి. మనకి సువార్తలో మనం రావడానికి ఎటువంటి యోగ్యత లేదు, కానీ మరి ప్రభువే తన కృపను చూపించాడు. ఎన్నో రకాలైన ప్రయాణాలు తీసుకొచ్చినాం, అంతో కష్టం మీద మరి ప్రభు మనం తీసుకొచ్చు. సోమవారం రాత్రి వరకు కూడా నేను చెన్నైకి వచ్చిన తర్వాత మాటికే కూడా కనపడతాను. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. విశ్వగ్రహ గొడవలేసవా దుఃఖపడే పవనా అండి. భూలోకంలో మనుషులందరూ పాపంలో ఉన్నారు. పృథివీ సంసార సమస్యలకు పడే పాపంతో అవుతుంది. ఈ పాపంలో ఉన్నవారు చనిపోతే ఏదో తాపరిచి వాళ్ళు కానీ మొదలంటే వారు నరకానికి వెళ్తారు. చెప్పాలి నరకొచ్చే అయితే ఈ పాపము నుండి విడిపించబడాలి. ఏ పాపటారు బంధువు దొరుకునే అమ్మాయి, ఈ పాపము నుండి విడిపించే వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు. ఏ పాపగారు ముక్తి భయమై ప్రభుత్వము సపంగి ఈ యేసు క్రీస్తు ఎందుకు పాపము నుండి విమోచిస్తాడు? జిస్తు ప్రభు పాపాలకు బిందు కలిపే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రోగ బాక్యవచ్చింది యేసు తన ప్రజలను తన తన సొంతల వరకు వారి పాపముల నుండి తన పాపాన్ని విమోచించును. విమోచి గనుక ముక్తి యేసు అనే పేరు పెట్టుదువు. విశ్వకృష్ణగా నామదేవతలు యేసు అనే మాటకు విశ్వకృష్ణ నామ పాపము నుండి విడిపించువాడు. పాపములకు ముక్తి పరివమై నామ ప్రియుడా ప్రియమనే ఈ యొక్క మధ్యలో ఏ మధ్యన కదా ఎండ విపరీతంగా ఉన్న ఈ దినాల్లో చల్లగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాం. సమస్య పడుతుంది అయితే పాపంలో చనిపోతే పాపని మరణాలి నిత్య నరకం ఉంది. సదాకాలం నరకాచి ఈ నరకం యుగాయుగములు అగ్నిగుండము. సదాకాలం నరక జుగ జుగ ఆ అగ్నిగుండము నుండి అగ్ని రే పాపము నుండి విడిపించేవాడు ప్రభు యేసు క్రీస్తు. బంధన బిడ్డమై ప్రభు తీసి వస్తుంది. నీ యొక్క నా యొక్క పాపముని విడిపించుటకు తువై పాప బంధనములు దొరకనే పై యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో మరణించాడు. తువై పాపమై యేసుక్రీస్తు మనం ముట్టుకొని కొనేస్తుంది. యేసు ప్రభు వారి యొక్క రక్తము యేసుక్రీస్తు రక్త ప్రతి పాపమును కలిగి శుద్ధీకరించును. ప్రత్యేకంగా పాపమై ముక్తి కొనేస్తుంది. ఎప్పుడంటే ఎందుకంటే మన పాపములను ఒప్పుకొని అవరిక పాప క్షమమగేవై ఆయన నమ్మదగిన వాడు అంటే నీతి మంత్రులు గనక నిత్యవాడాలి మన పాపములు క్షమించును. అవరిక పాప క్షమేనా ప్రియమని ఈ పాపంలో చనిపోవాలని మరి తప్పని వారి పాపను వచ్చేవారు కదా. దేవునికి ఇష్టం లేదు ఇష్టమై దేవుని ప్రేమించి అప్పుడ ప్రేమ కలుగుతుంది. ఈ పాపముని విమోచించి అప్పుడు పాప అందరు కొంతమంది తీసుకెళ్ళాలని అవుతుంది. దేవుడితో ఉండాలని ప్రభుత్వమై దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. రోజు ఇష్టాలు అవుతుంది ప్రియమని ఈ మధ్యాహ్న కాలములు ఏ మధ్యాహ్న కాలని ఈ పాపము రొక్కుని అప్పుడు పాప క్షేమలకి ఆ యొక్క దేవుని దగ్గర రావాలని ప్రభుత్వ పక్కన అసేమై పాపము క్షమించబడాలని పాపమై అప్పుడు పాప క్షేమని అప్పుడు నిత్య రాజ్యమై జీవమై ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రేమని ఆహ్వాన కొరవుతుంది. శ్వాసము ప్రభుత్వ విశ్వాసం కొరదు అప్పుడు మీరు మీ ఇంటి వారిను రక్షణ పొందేదారు. సేమని అప్పుడు అప్పుడు పని వారి విశ్వాసం పడివి ప్రభుకు నమ్మడే ధన్యవాదాలు సపోజ్ ప్రభుకు బాధ్యత కారణం తల్లికి గుడ్ ఫ్రైడే వచ్చి పుట్టుకీరే పుట్టుకీ సార్ గుడ్ ఫ్రైడే యొక్క పాలన గురించి తీసుకురో మరణ దినం గుడ్ ఫ్రైడే దాంతో శుభ శుక్లు వారు ముందారో గ్రామవాసు మనకు ప్రభుకు నామని ధన్యవాదాలు అవసరమే
ଆମ ଆସିବା କାରଣ କାଲିକି ଗୁଡ଼ ଫ୍ରାଇଡ଼େ ଅଛି, ପରଦିନ ପ୍ରଭୁଙ୍କ ମରଣ ଦିନ ଅଛି, ପ୍ରଭୁଙ୍କର ପ୍ରେମ ମରଣ ଆମେ କହିବାକୁ ଆସୁ ଦୟାକୁ ଶୁଣନ୍ତୁ, ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଆମେ କହିବାକୁ ଆସିଲୁ, ଆପଣ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ, ଧନ୍ୟବାଦ ପରମେଶ୍ୱର। ମନ୍ଦାର ଗ୍ରାମବାସୀ ମାନଙ୍କୁ, ଗାଁରେ ଥିବା ଭାଇ ଭଉଣୀ ମାନଙ୍କୁ, ବହୁତ ଭଉତୀ ମାନଙ୍କୁ, ଭଉଣୀ ମାନଙ୍କୁ, ଦିଦି ମାନଙ୍କୁ, ସମସ୍ତଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। ପ୍ରଭୁ ପ୍ରମୁଖ ବାକ୍ୟ ଦେଇଯାଉଛୁ, ଆମେ ଭାଇ ଦ୍ୱାରା କହିଯାଉଛୁ, ପତ୍ରିକା ବାଣ୍ଟିଲୁ, ପ୍ରଭୁ ସେ ବାକ୍ୟ ଆପଣ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ, ଆଗକୁ ଯାଉଛୁ, ଆମକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ, ଧନ୍ୟବାଦ। ଗାଁ ଲୋକ ସମସ୍ତଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ, ଆପଣ ପ୍ରଭୁ ସତ୍ୟ ପରମେଶ୍ୱର, ମୁକ୍ତିଦାତା ପବିତ୍ର ପରମେଶ୍ୱର, ପ୍ରଭୁ ଆମ ପାପ କ୍ଷମା କରିବା ପରମେଶ୍ୱର, ଆପଣ କିଏ ନେଇ ଜଗରେ ଆମ ପବିତ୍ର ପରମେଶ୍ୱର ଗୋଟେ, ଜୀବନ୍ତ ପରମେଶ୍ୱର ଗୋଟେ, ଆପଣ ପବିତ୍ର ପରମେଶ୍ୱର ମୁକ୍ତିଦାତା, ଆପଣ ଜି ଉଠିଲେ, ଆପଣ ମରଣରୁ ଜି ଉଠିଲେ, ଧନ୍ୟବାଦ ପ୍ରଭୁ। ଆମ ପାପ ନିମନ୍ତେ ଆପଣ ମୃତ୍ୟୁ ମୃତ୍ୟୁ ହେଲେ, ଆମକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ଆପଣ ଜି ଉଠିଲେ, ଧନ୍ୟବାଦ ପରମେଶ୍ୱର। ସବୁ ପାଳନ ସମର୍ପଣ କରୁଛୁ, ମନ୍ଦାର ଗାଁ ସମସ୍ତଙ୍କୁ ଆସୁ, ଧନ୍ୟବାଦ ପ୍ରଭୁ ଜି ନାମ ମାଗୁଛୁ। ଭାଇ ଭାଇ ମାନେ ଗାଡି ପହଞ୍ଚୁ, భోజనాలు తీసుకురా, దాన్ని పోతుందంట వెహికల్ బావా, లక్షాలకు మనం మనం లైన్లో పెట్టడమే, బైక్ బైక్ దానికి పోతుంది, ସମସ୍ତ ବିନଷ୍ଟ ନାଇ ଅନନ୍ତ ଜୀବନ ପ୍ରାପ୍ତ ହୁଏ, ସେପରି ଆମ ଗାଁ କରିଛନ୍ତି ଈଶ୍ୱର ଜଗତକୁ ପ୍ରେମ କଲେ ବୋଲି ପବିତ୍ର ଗ୍ରନ୍ଥ କହୁଅଛି, ଜଗତକୁ ପ୍ରେମ କରିବା ବେଳେ ଏ ଗଛ ଏ ପତ୍ର ସବୁ ପ୍ରେମ କରିବା ନାହିଁ, ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ପ୍ରଭୁ ପ୍ରେମ କଲା ଭଳି ଅଛନ୍ତି, କଣ ପାଇଁ ମନୁଷ୍ୟକୁ ପ୍ରଭୁ ପ୍ରେମ କଲେ, ମାନବ ହେଉଥିବା ସମସ୍ତେ ସେମାନଙ୍କର ସୃଷ୍ଟି, ପ୍ରଭୁ ଆମକୁ ସୃଷ୍ଟି କରିଛନ୍ତି, ଆମ ପ୍ରେମ କରିବାର ଅଛନ୍ତି, ପ୍ରେମ କରିଥିବା ଈଶ୍ୱର ପୁଣି ପ୍ରେମ ପୁଣି ପରମେଶ୍ୱର ଗୁଡିକରକୁ ନେଇଯିବା ପାଇଁ ପ୍ରଭୁ ଚାହୁଁଅଛନ୍ତି, ପ୍ରଭୁଙ୍କୁ ନ ଯାଇବା ପାଇଁ ଆମେ କରିଥିବା ପାପ ପ୍ରଭୁଙ୍କୁ ଆମ ଦୂର ଅଛି, ଶକ୍ତି କରିଥିବା ପରମେଶ୍ୱର ହିଁ ଆମ ପାପର ଦୂର କରିବା ଉଦ୍ଦେଶ୍ୟ ରଖିଛନ୍ତି, ଆମେ ପ୍ରେମ କରିଛନ୍ତି ବୋଲି ମାନବ ଜଗତ ଅବତୀର୍ଣ୍ଣ ହେଲେ, ଏବେ ଆସନ୍ତୁ ଶୁକ୍ରବାରକୁ ଆମେ ଶୁଭ ଶୁକ୍ରବାର କରିବା, ଶୁଭ ମାନେ ଉତ୍ତମ ଶୁକ୍ରବାରକୁ ଜଗତ ସାରା ଉତ୍ତମ ଶୁକ୍ରବାର ବୋଲି କହିବେ, ప్రభు అనేక
మేము సంతోషముతో ఆనందంతో పాటలు పాడుకొనచ్చు. మీ మధ్యకు రావడానికి కారణం ఏమనగా ఆమె ఆనందరే ఖుషిరే గీత గాయి ఏది ఆపణ నికటకు ఆసివా కారణం ప్రభు అయిన యేసు క్రీస్తులో మేము ఏ సంతోషాన్ని అయితే అనుభవిస్తున్నామో ప్రభు చూసుకుంటారే ఆమె కేవలం ఆనందం ఆమె అనుభవం కొనవచ్చు. ప్రభు యేసు క్రీస్తులో ఎలాంటి నిరీక్షణతో మేము జీవిస్తున్నామో ప్రభు చూసుకుంటారే ఆమె కిపరి భరోసారే వచ్చు అదే నిరీక్షణ అదే ఆనందము సహి భరోసా సహి ఆనంద మీరును కలిగి ఉండాలని తుమేలే సౌభాగ్యకరమైన భాష అయినది ఆమె ఆశపడవచ్చు. దేవుని గ్రంథమైన బైబిల్ ప్రభుకు బైబిల్ కోవచ్చి ఇరిదిగా సెలవిస్తున్నది ఎప్పటి కోవచ్చి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ప్రభు జగత్తుకు వేరే ప్రేమకులే లోకము అంటే జగతవలే మరి ఏదో లోకంలో కనబడే బిల్డింగులు లేదంటే వస్తువులు కాదు. జగతం అనే జగత్తు బిల్డింగ్ గొచ్చ పత్రం లోకంలోని మనుషులను అందరినీ యేసు ప్రభు వారు ప్రేమిస్తున్నారు. జగతరుపుగా సమస్త మానవుకు మనుష్యకు ప్రభు ప్రేమ కొరవచ్చుంది. ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. తగ్గే సుమమానకు మధ్య ప్రేమ కొరవచ్చుంది. కనుకనే ఈ సాయంకాల సమయంలో చెప్పిన మంతే ఈ సంధ్యా సమయంలో యేసు ప్రభు యొక్క ప్రేమ వార్తను రోజు శ్రీకృష్ణ ప్రేమ వార్త ఏదో తెచ్చి ఉంటున్నాం కానవచ్చు. వాక్యం బైబిల్ చదివిస్తున్నది బైబిల్ కోవచ్చి ఏ భేదమును లేదు కోవనసి భేదవాదనాయి అందరూ పాపము చేసి సమస్త పాపకరి దేవుడు అనుగ్రహించి మహిమను గౌరవ పొందలేకపోతున్నారు. రహిత వచ్చింది కారణం ఏమంటే మానవుని హృదయంలో ఉన్న పాపమే కారణం. మానవ హృదయ రెచ్చిన పాపం ఈ పాపం నుంచి విడిపించడానికి ఈ తత్వరామ ముక్తి పాగపై యేసు క్రీస్తు అనే వ్యక్తి ప్రభు యేసు సామాన్య మానవ స్వరూపే జగత్తుకు అసలే మనందరి పాపముల కొరకు ఆమె సమస్త పాపమును పాపపై శిలువలో రక్తమును గార్చి కృసురే రక్త ధ్వరై ప్రాణమును బలిగా అర్పించినాడు. ప్రాణ ఉత్సర్గ కొలే అందుకే ప్రపంచం అంతా కూడా చెత్తినమంతే జగత్తు సబు మరి రేపు రాబోయే శుక్రవారిని గుడ్ ఫ్రైడే గా జరుపుకుంటున్నారు. చెత్తినమంతే అసంత శుక్రవారకు శుభ శుక్రవార రూపే అనుసరణ కొరవచ్చుంది. కారణం ఏమిటంటే మానవాళి పాప పరిహారం అనేది యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా జరుగుతున్నది. మానవుల ప్రాయశ్చిత్త ప్రముఖ రక్త ద్వారా వచ్చి ఈ సాయంకాల సమయంలో ఈ సంధ్యా సమయంలో ఈ మార్లు వినుచున్న నీవు ఈ కొత్త చూడుతున్నా తమే చిన్న విశ్వాసమును చుట్టూ విశ్వాసం యేసు ప్రభును నీవు ఉంచినట్లయితే ప్రభు జీసుకుంటారే రక్కులే యేసు క్రీస్తు ప్రభు వారు ప్రభు జీసుక్రీస్త నిన్ను ప్రేమించినాడు కాబట్టి తోనకు ప్రేమ కొరిచొంతి నీ పాపములను క్షమించి వేస్తాడు. తో పాప క్షమా కొరిదేవే నీకు నెమ్మదిని సమాధానం ఇస్తాడు. తో శాంతి సమాధానం దేవే ఈ మరి లోకం మొదలు పెడితే నిత్యత్వం పరలోక రాజ్యం ఉంటుంది. అదిదనే జగదు చడిలే అప్పుడు స్వర్గ రాజ్యం విడువ భూమి మీద ఎంత లగ్జరీగా జీవించినా భూమి రే కొద్ది ధనవాన పోయి జీవన కట్టిలే మరి ఎంత హోదాలో ఉన్నా కొద్దిగా మానవుడు అందరు కూడా ఈ లోకం వదిలిపెట్టవలసిందే. మానవ సమస్తే జగత్తుకు చడిపోకూడదు. అయితే పాపంలో ఉండి చనిపోతే పాపరు సైకిల్ మరిలే
మరి వాక్యం సెలవిస్తున్నది ప్రభు వాక్య కుమార్చుంది అగ్నిగంధకములతో మండే గుండం ఉన్నది విశ్వాస బైబిల్ కోవచ్చి మన పాపను ఒప్పుకునేటలా మన పాపాన్ని స్వీకార్ కొల్లే యేసు ప్రభు నమ్మదగిన వాడు కాదు ప్రభు యేసుక్రీస్తు విశ్వస్త మన పాపను క్షమించి అమనకు పాప క్షమా కొరి నీతిమంతులుగా తీరుస్తాడు మన ధర్మిక రూపే పరివర్తన కొరివే మహాన్ పరిత్రాణ పాయో దేవుడు జీవించను ఏంచుటకు రక్ష కరుణపై యేసు క్రీస్తు ప్రభు అనే మనుషుడు ప్రభు యేసుక్రీస్తు మనుష్య 2000 సంవత్సరముల క్రితము దేవర వర్ష పూర్వ ఈ లోకానికి వచ్చి జగతకాసి మనుషులందరి కొరకు మనుష్య సమస్తంకపై తన రక్తమును కార్చినాడు తాంక రక్త ధరాయిలే ఇందులో ప్రేమ ఉంది ఎత్తారా ఈ ప్రేమ వచ్చి ఈ ప్రేమను పొందుకున్న మనం చేయాల్సింది ఏంటంటే ఆ ప్రేమ ఆమె అవగాహన కొరవచ్చు ఆమె కోరకొరిగా యేసు క్రీస్తు ప్రభువును ప్రభు జీసుకు మన హృదయంలోనికి ఆమె హృదయాన్ని స్వీకరించడమే సుకారు కొరిగా ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ భాయి ప్రియ భౌణి నీవెవరైనా సరే యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు జీసుకు ఠారాసి ఇలా మోకాలు లేచి అంటుపతి ప్రభువా నేను పాపిని ప్రభువు పాపి నా యొక్క పాపమును క్షమించమంటే మరో పాప క్షమా కరువులే ఆయన నీ యొక్క పాపం క్షమిస్తాడు సంకేత మరో పాప క్షమా కరువే డోంట్ మేక్ యువర్ హార్ట్ టు బి హార్డ్ ఆప్కి దిల్ కో కఠిన మత్ కర్నా తమరో హృదయ కఠిన కరు నహి జో ఆప్కి దిల్ కో కఠిన కర్నే సే ఆప్ జో మనే ఆపన కో మన కఠిన కరుంతి ఇంకో దూసరే దిన్ నయా తా ఔర్ పరే దిన ఆశివ నహి ఏ రాత్ కో క్యా హోతా కి ఆప్కో నహి పతా హే అజి రాత్రి కోన హోగా ఆపన జానతి నహి ఏ రాత్ కో ఆప్కి సాంస్ నికల్ గయా తో అబ అజి రాత్రి తమరో ప్రాణ పోరేలే ఇఫ్ యు డై ఇన్ దిస్ నైట్ అజి రాత్రి తమరో ప్రాణ పోరేలే టు యువర్ పొజిషన్ తమరో పరిస్థితి కోణం సో ఉసిలి హమ్ హమే ఆప్కో ఏసే ప్యార్ సే పూచ్తే హై సతిని మన తమ ప్రేమ ర తమ మన కోవచ్చు యేసు మసీహ్ కో ఆప్కే దిల్ మే స్వీకార్ కర్ దో తమ జీసుం కో అబ హృదయ ర స్వీకార్ కరో ఆజ్ ఇదర్ ఐసా హమారి ఖుషీ జ్యాదా హే హమ్ మన కో బహుత్ ఆనంద అచ్చి ఏ ఖుషీ ఆప్కో చాహియే తో ప్లీజ్ కమ్ టు క్రైస్ట్ అండ్ ష్యూర్ యాక్సెప్టెన్స్ ప్లీజ్ ఖుదా కే పాస్ ఆకే తుమారి మన్ కో ఓపెన్ కర్నా కర్కే హమే పూచ్తే హే దయా కరి ప్రభు కో ఠారా ఆసి అపన కో హృదయ ఖోలంతు హమే ఆప్ సే ఏసా ఔర్ ఏక్ ప్యార్ సే పూచ్తే హే ఆప్కి దిల్ కో కఠిన మత్ కర్ ఔటె హమే కహువచ్చు హమారి ఖుషీ ఆజ్ జ్యాదా హే హమారా ఆనంద బహుత్ అచ్చి ఖుషీ ఆప్కో చాహియే అపన ఆనంద చాహువచ్చంతి కి హమారి సాత్ ప్రార్థనా కరో హమా సాత్ ఫిర్ అపన ప్రార్థనా కరంతు యేసు మసీహ్ యేసుక్రీస్తు ప్రభువా ప్రభు యేసుక్రీస్తు నేను పాపిని మో పాపి నేను నా యొక్క పాపపు స్థితిని మరో పాప స్థితి ఈ యొక్క మైక్ ద్వారా తెలుసుకున్నాను మైక్ ద్వారా జానియచ్చు నేను కూడా మోయలే నా పాపంను మా పాపకు విడిచిపెట్టాలనుకుంటున్నాను చెడుగు చావచ్చు మీరు నాకు ప్రేమకు సహాయం చేయండి సహాయకరంతు యేసుక్రీస్తు ప్రభువా యేసు నా పాపంని క్షమించండి మరో పాప క్షమాకర తద్వారా నేను కూడా ప్రేమ కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీకు స్తోత్రం వందనం చెల్లిస్తున్నాము మీరు యొక్క గ్రామాన్ని మమ్మల్ని ఏర్పరిచి కొన్ని నిమిషంలో మీ యొక్క రక్షణ సువార్తను పలకడానికి చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనములు ప్రభా మీ యొక్క ప్రజలు మీ యొక్క గ్రామం ప్రభా సువార్త మీది కేవలం మేము మీ యొక్క పరిచారకులు మాత్రమే మీ యొక్క తెలివి రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాం ఈ యొక్క గ్రామంలో విత్తబోయే వాక్యం మీరు నీరు కట్టి ఫలింపజేస్తారని వేడుకుంటూ ప్రభా సమస్తమైన మేలుతో నింపే మా దేవుడి వందన కృతజ్ఞత చూపిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామన వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. ప్రియమైనటువంటి గ్రామస్తులారా,
ధన్యవాదించు మేము ఇంత సంతోషముగా అనందరి మీకు తోవనకు ఈ గ్రామంలోనికి ఈ గ్రామకు ఒక పాట పాడుకుంటూ వచ్చినాము. ఒక గిత్తగాయి అచ్చు ఆ పాటలో మా యొక్క సంతోషం మీకు తెలుస్తా ఉంటుంది. ఏ గిత్తరే అవనకు ఆనందం తోవనకు జోడయచ్చు. మొదటగా ప్రథమరి మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాము. ఒక విషయటి తోవనకు జోడవచ్చు. బైబిల్లో ఒక మాట ఉంటుంది. బైబిల్ రే కూడా కొత్త వచ్చి ఏ భేదమును లేదు కోణిసి భేదభావనని అందరూ పాపం చేసి సమస్త పాపకుడి దేవుడు అనుగ్రహించి మహిమను మహిమ గౌరవ పోగొట్టుకొనిస్తున్నాము. వచ్చింది అర్థం ఏంటంటే చాలా వరకు అయ్యా ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైనా సరే కోడిచి భక్తి ఏ భేదమును లేకుండా కోడిచి భేదమని చిన్న అని కాని చోట పెద్ద అని కాని గొడవ పేద అని కాని వృద్ధాస్తి ధనికాని కాని ధనులకు ఏ భేదం లేదు కోడిచి భేదమని మనుషులందరూ కూడా మనిషి సమస్తే పాపం చేస్తున్నారు. పాపకుడు వచ్చింది. బైబిల్ ఇంకొక మాట ఉంటుంది. బైబిల్ రావడం కొత్త వచ్చి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంట. ప్రభు దొరికి గౌరవరహిత వచ్చింది. ఇటువంటి అజ్ఞానంలో ఉన్న మనుషులను ఎప్పటి అజ్ఞానరు థివా మూర్ఖతురు థివా ఆమె చుటకు రక్షకురపై యేసు క్రీస్తు ప్రభు అనే మనుషుడు ప్రభు యేసుక్రీస్తు మనుష్య 2000 సంవత్సరముల క్రితము వర్ష పూర్వ ఈ లోకానికి వచ్చి జగతకాసి మనుషులందరి కొరకు మనుష్య సమస్తంపై తన రక్తమును కాచినాడు. తాంక రక్త ధరాయిలే ఇందులో ప్రేమ ఉంది. ఎత్తారే ఈ ప్రేమ వచ్చి ఈ ప్రేమను పొందుకున్న మనం చేయాల్సింది ఏంటంటే ఆ ప్రేమ ఆమె అవగాహన కొరవచ్చు. ఆమె కోణకొరిగా యేసు క్రీస్తు ప్రభువును ప్రభుత్వంకు మన హృదయంలోనికి ఆమె హృదయాన్ని స్వీకరించడమే సుఖారు కొరిగా ప్రియ సహోదరి సహోదరు మరునాడు యోహాను యేసు తన ఎదురుకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. రెండవ మాట ద్వితీయ కథ యెషయా గ్రంథం 53 యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం తెలుగులో ఒడియోలో చదవండి. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించితిని 53:7 ତୁଲ୍ୟ ଲୋମଛେଦକ ମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ନୀରବ ମେସି ତୁଲ୍ୟ ହୋଇ ସେ ଆପଣ ମୁଖ ଫିଟାଇଲେ ନାହିଁ. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాణి ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. మరొక మాట ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం ప్రకాశిత వాక్యం
13:8 13:8 రెవల్యూషన్ చాప్టర్ 13:8 భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని రింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. జీవమానంక నామ జగతర పతనాబధి బలికృత మేషశావకంక జీవన పుస్తకరే ଲିଖିତ ହୋଇନାହିଁ ପୃଥିବୀ ନିବାସୀ ସେହି ସମସ୍ତ ଲୋକ ତାହାକୁ ପ୍ରଣାମ କରିବେ ପ୍ରାର୍ଥନା କରିବା